నమస్తే వెల్కమ్ టు అలో టీవీ తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే దూకుడు పెంచుతోంది రాహుల్ సభ ఇచ్చిన జోష్ తో అధికారంపై ఆ పార్టీ నేతలకు నమ్మకం పెరుగుతోంది దీంతో అందరూ ప్రజాపాట పట్టారు అలాగే ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఓ క్లారిటీకి వస్తున్నారు కొద్ది రోజుల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా మళ్లీ తాను నల్గొండ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు అంతకుముందు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి అయితే తాను మళ్లీ నల్గొండ నుంచే పోటీ చేస్తానని చెప్పి ఈ విషయంలో జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పెట్టారు అలాగే ఉత్తమ్ కూడా హుజూర్ నగర్ నుంచి బరిలో దిగడాన్ని సమాయత్తమవుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తం తాను పోటీ చేయబోయే సీటు విషయంలో క్లారిటీ ఇవ్వటంతో ఇప్పుడు అందరి దృష్టి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయబోయే సీటు మీదే ఉంది రేవంత్ రెడ్డి రెండు సార్లు కొడంగల్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ అయ్యారు అయితే ఆయన ఆ తర్వాత కొడంగల్ మీద ఫోకస్ తగ్గించారని వార్తలు వచ్చాయి కొడంగల్ లో తన సోదరుడు కొండల్ రెడ్డిని బరిలోకి దింపాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయన గ్రేటర్ పరిధిలోనే ఏదో ఒక సీట్ నుంచి పోటీ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు అయితే తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ తాము పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇవ్వటంతో రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఏదైనా ప్రకటన చేస్తారేమో అనే చర్చ జరుగుతోంది రాజకీయంగా కొడంగల్ నుంచి రెండు సార్లు విజయం సాధించినప్పటికీ ఆయనకు కొడంగల్ పెద్దగా కలిసి రాలేదనే టాక్ ఉంది ఈ కారణంగానే ఆయన ఈసారి కొడంగల్ కాకుండా మే మేడ్చల్ ఉప్పల్ లేదా ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి ఈ మూడు నియోజకవర్గాలు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి ఎంపీ సీటు పరిధిలోకి రావడం కూడా రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగడానికి మరో ప్రధాన కారణం మరి దీనిపై రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి